తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకుల యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మనందరికీ అభిమాన పాత్రులు పెద్దలు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి. వేదిక పైన ఉన్నటువంటి పొలిట్ బ్యూరో సభ్యులకి, సమావేశానికి విచ్చేసినటువంటి సహచర కుటుంబ సభ్యులందరికీ, పాత్రికేయ మిత్రులకి పేరు పేరున తెలుగుదేశం పార్టీ తరపున నా తరపున సాదరమైనటువంటి స్వాగతం పలుకుతూ అందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు అభినందనలు తెలియచేస్తున్నాను. చాలా రోజుల తర్వాత మనం ప్రత్యక్షంగా సమావేశమైనటువంటి సంగతిని గుర్తు చేస్తూ, ఈ 2.5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీకి, వ్యక్తిగతంగా మన కుటుంబ సభ్యులందరికీ ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఏ ముహూర్తంలో అన్న ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించారో, ఇన్ని ఇబ్బందులను కూడా ఎదుర్కొని ధైర్యంగా నిలబడి పోరాటం చేసి రేపు మళ్ళీ అధికారంలోకి రావడానికి సిద్ధపడినటువంటి మన అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, నాయకులకి, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి శిరస్సు వంచి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు అభినందనలు తెలియచేస్తున్నాను. రేపు మార్చి 29వ తారీఖుకి తెలుగుదేశం పార్టీ పెట్టి 40 సంవత్సరాలు పూర్తవుతుంది. 40 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో అధికారంలో 22 సంవత్సరాలు ఉన్నాం, ప్రతిపక్షంలో మిగిలినటువంటి సమయంలో ఉన్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడినటువంటి ఒక రాజకీయ పార్టీగా, అనుభవమైనటువంటి ఒక నాయకుడిగా అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకి మేలు చేయడం, రాష్ట్రానికి న్యాయం చేయడం, రాష్ట్రంలో పేదరికాన్ని నిర్మూలించడం కార్యక్రమాలు చేసేవాళ్ళం. అధికారం లేనప్పుడు అనునిత్యం ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలని ఒక ప్రతిపక్ష పార్టీగా, ఒక ప్రతిపక్ష నాయకుడిగా అనుక్షణం ప్రభుత్వం దృష్టిలో పెట్టి పరిష్కారం చూపి ప్రజలకి మేలు చేసినటువంటి సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. స్వతంత్ర భారతదేశంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు, కానీ మొట్టమొదటిసారి ఒక దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రి, ఒక దోపిడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో రావడం రాష్ట్ర ప్రజల యొక్క దౌర్భాగ్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి 251 సీట్లతో రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టాడు. యువకుడు అధికారం వచ్చింది, చంద్రబాబు నాయుడు గారి కంటే బాగా చేస్తాడేమో అని చెప్పి, ఒక్క అవకాశం అని చెప్పి రాష్ట్ర ప్రజలు మోసపోయారు. నేను ప్రజలకి ఒకటే ఈ సందర్భంగా నేను నా వ్యక్తిగతంగా తెలియచేయాలనుకున్నాను. మనం తప్పు చేశాం, ఒప్పుకోవాలి,
ఎందుకు ఈ మాట అంటున్నానంటే చాలా మంది అనొచ్చు ప్రజలు తప్పు చేయడం ఏంటని. తప్పు చేశారు. జగన్మోహన్ రెడ్డి చరిత్ర తెలియకపోతే ఓట్లేసి ముఖ్యమంత్రి చేశారంటే తప్పు కాదు. లేకపోతే ఇప్పుడే ఆకాశం నుంచి దిగొచ్చి కొత్తగా రాజకీయ పార్టీ పెట్టి ప్రజలకి నేను ఏదో చేస్తానని చెప్తే ఓట్లేశారంటే తప్పు కాదు. జగన్మోహన్ రెడ్డి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 100 కోట్ల రూపాయలు దోపిడీ చేసి 13 కేసుల్లో ప్రథమ ముద్దాయిగా ఉండి 16 మాసాల్లో జైల్లో ఉండి దోపిడీ దొంగని తెలిసిన తర్వాత కూడా ఓట్లేసి ముఖ్యమంత్రి చేశారే, ఇది ప్రజల తప్పు కాకపోతే ఏమిటి అని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. అయినా సరే అధికారం వచ్చింది, రాష్ట్రానికి మేలు చేస్తాడేమని అనుకున్నాం. 200 సీట్లు వచ్చాయి. ఆ రోజు మొదట మాట్లాడినటువంటి మాటలు శాసనసభలో బయట చూస్తే భయపడ్డాం. ఏంటి ఇవన్నీ చేసేస్తాడు కదా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి శాశ్వతంగా ఉండిపోతాడేమని నాలాంటి వాడినే భయపడ్డాను. కానీ ఆయన యొక్క మాటలకి చేతలకి ఒక్కటంటే ఒక్కటి పొందిక లేకుండా 2.5 సంవత్సరాలు పనిచేశాడు. అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేయాలి? రాష్ట్రంలో ప్రధానమైనటువంటి ప్రతిపక్ష పార్టీని, రాష్ట్రంలో రాజకీయ పార్టీలని వారి యొక్క కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. నాయకుల యొక్క సలహాలు తీసుకొని రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలి. ఈ ముఖ్యమంత్రి ఏం చేశాడు? ఈ రాష్ట్రంలో నేను తప్ప, నా రాజకీయ పార్టీ తప్ప ఇంకొక పార్టీ ఉండకూడదు, ఇంకొక నాయకుడు ఉండకూడదని దేవుడి నుంచి ఆయన ఆలోచన దాని మీద పెట్టాడు. అందులో ఎక్కువగా మనం నష్టపోయాం. తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో ఉండకూడదని, తెలుగుదేశం పార్టీ నాయకులు నోరెత్తి మాట్లాడకూడదని, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఉండకూడదని దేవుడి నుంచి ప్రయత్నం చేశావు. జగన్మోహన్ రెడ్డికి అడుగుతున్నాను, తెలుగుదేశం పార్టీ నీలాంటి వైఎస్ఆర్ పార్టీ లాగా గాలికి పుట్టినటువంటి పార్టీ కాదు, ప్రజల హృదయాలలో నాయకుల రక్తంలో సెమర్చూర్చి రాష్ట్రం గురించి, పేదవాడి భవిష్యత్తు గురించి పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ పార్టీని నాశనం చేయడం, ఈ పార్టీని ఇబ్బంది పెట్టడం నీ వల్ల, నీ తండ్రి వల్ల, నీ తాత వల్ల, నీ నత్తాత వల్ల కూడా కాదని హెచ్చరిక చేస్తున్నాను. మొదట భయపడ్డాం, కాంట్రాక్టర్లకి బిల్లులు ఇవ్వలేదు, సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలని, గ్రామాలలో మంచి పేరు తెచ్చుకోవాలని ఆస్తులమ్మి అప్పు తెచ్చి వస్తువులు తాకట్టు పెట్టి గ్రామాలు అభివృద్ధి చేశాం, డబ్బులు ఇవ్వలేదు, చాలా వస్తులు పడ్డాం. దానికి మన కార్యకర్తలు లొంగలేదు, చాలా మంది ప్రలోభ పెట్టారు, మీరు పార్టీలు మారండి, మా దగ్గరికి రండి, మొత్తం బిల్లులు ఇస్తామని. కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రలోభాలకి లొంగినటువంటి వాళ్ళు కాదు, దానికి లొంగలేదు. ఆస్తులుంటే ఆస్తులు ధ్వంసం చేశావు, దానికి లొంగలేదు, చివరికి కేసులు పెట్టా. నాతో సహా ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టావు, అందరి పని అయిపోయింది. వీళ్ళు చాలా జగమొండెలు, ఎన్ని కేసులు పెట్టినా జైల్లోకి వెళ్ళాకనే సిద్ధపడుతున్నారు తప్ప నన్ను విడిచిపెట్టరని చెప్పి చివరికి మన నాయకుడి మీద పడ్డారు. ఎప్పుడైనా ఒక ప్రతిపక్ష నాయకుడు ఇంటి మీద దాడి చేయడం స్వతంత్ర భారతదేశంలో ఎక్కడైనా ఉందా? మీకు సిగ్గనిపించడం లేదా? ఒక ప్రధాన ప్రతిపక్షం 40 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి, 22 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీ దేవాలయం మీద దాడి చేయడానికి మీకు సిగ్గు లజ్జ ఉందా అని చెప్పి నేను అడుగుతున్నాను. దానికి మనం భయపడలేదే, చివరికి చంద్రబాబు నాయుడు గారు మిగిలారు. ఆయన మీద ఏదో ఒకటి చేస్తే, ఆయనకి బురద జల్లితే తెలుగుదేశం పార్టీ ఏదో అయిపోతుందని 2.5 సంవత్సరాల నుంచి భూతార్థం పెట్టి ఎతికి ఎతికి శాసారిపోయి
చంద్రబాబు నాయుడు. నీలాంటి దోపిడీ చేయడానికి ఇప్పుడు రాజకీయాల్లోకి రాలేదు. నీలాంటి డబ్బు పిచ్చి, నీలాంటి అధికారం పిచ్చి చంద్రబాబు నాయుడికి ఇప్పుడు లేదు. మనకున్నటువంటి పిచ్చి ప్రజల పిచ్చి, అభివృద్ధి పిచ్చి, 10 మందికి న్యాయం చేద్దామనే పిచ్చి తప్ప ఇంకొకటి లేదు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ మధ్య మీరు చూశారు ఫైబర్ గ్రిడ్ అని చెప్పి ఒక ప్రాజెక్టు బ్రహ్మాండంగా మనం తీసుకొచ్చాం. చెప్పాలి, మీరు కూడా తెలుసుకోవాలి. ఫైబర్ గ్రిడ్లో 100 కోట్ల రూపాయలు దోపిడీ చేశారని ఎతికి ఎతికితే ఏమి ఏక కూడా పీకకుండా ఏమీ చేయలేకపోయారు. నిన్న లేదు మొన్న మీరు చూశారు, నేను కూడా మంత్రిగా ఉన్నాను, రాష్ట్రంలో కొత్త రాష్ట్రం వచ్చింది, రాష్ట్రంలో పరిశ్రమలు లేవు, నిరుద్యోగ యువత ఇబ్బందులు పడుతున్నారు, పరిశ్రమలు రావాలి, నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించాలి, వారికి స్వయం ఉపాధి కల్పించాలని చెప్పి నేను మంత్రిగా ఉన్నప్పుడు, మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, మన సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చాం, సీమెన్స్ ప్రాజెక్ట్. 4 మాసాలు రాత్రింబవళ్ళు 100 మీటింగులు పెట్టి వారికి బతిమలాడి పిలిచి పిలిచి ఆ ప్రాజెక్టు గురించి ప్రయత్నం చేశాం. ఎందుకు ప్రయత్నం చేశామంటే రాష్ట్ర పెట్టుబడి చాలా తక్కువ, వారి పెట్టుబడి చాలా ఎక్కువ, దీనివల్ల రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని చెప్పి 3,300 కోట్ల రూపాయలతో సీమెంట్స్ ప్రాజెక్ట్ ఈ రాష్ట్రంలో తీసుకొచ్చాం. సీమెంట్స్, అదేవిధంగా రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషను, అదేవిధంగా డిజైన్ టెక్ కలిసి ఈ 3 కలిసి ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. ప్రాజెక్ట్ వాల్యూ 3,300 కోట్లు. అందులో 10% రాష్ట్ర ప్రభుత్వానిది, 90% సీమెంట్స్ కంపెనీది. ఇది రాష్ట్రానికి న్యాయమా కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను. దిక్కుమాలిన ముఖ్యమంత్రి 2.5 సంవత్సరాల్లో ఇటువంటి ప్రాజెక్టు ఒక్కటైనా తేడానికి కానీ ప్రయత్నం చేశావని చెప్పి నేను అడుగుతున్నాను. ఈ ప్రాజెక్టు వల్ల రాష్ట్రంలో ఎంతోమంది నిరుద్యోగ యువకులు ఉపయోగపడ్డారు. 40 సెంటర్లో పెట్టాం, 40 సెంటర్లు, 1 కాదు 2 కాదు, 40 సెంటర్లో పెట్టాం. ఇంజనీరింగ్ కాలేజీల్లో పెట్టాం, ఐఐటి కాలేజీల్లో పెట్టాం, నువ్వు నివాసం ఉంటున్నటువంటి ఇడుపులపాయ 3B ITలో కూడా పెట్టాం. దాని గురించి గత ప్రభుత్వం 370 కోట్లు రిలీజ్ చేసింది. 3,300 కోట్లు ప్రాజెక్ట్ అయితే 370 కోట్లు రిలీజ్ చేసింది. ఈ మధ్య ముఖ్యమంత్రి ఈ 330 కోట్లలో 250 కోట్లు చంద్రబాబు నాయుడు వారి యొక్క అనుసాయాలు తినేశారని ఒక దుర్మార్గమైనటువంటి ఆరోపణ చేయడం ప్రారంభించారు. ప్రారంభించడమే కాదు, ఎంత తెలివైన వాడంటే సిఐడి కేసు పెట్టించాడు. దేని మీద కేసు పెట్టాడు? ఒక ప్రైవేట్ ఆడిట్ కంపెనీకి ఇచ్చి, ప్రైవేట్ ఆడిట్ కంపెనీ ద్వారా ఆడిట్ చేయించి సీమెంట్స్ ఏదైతే 40 సెంటర్లలో ఈ ఐటమ్స్ పెట్టిందో ఒక ఐటమ్ కూడా రాష్ట్రానికి రాలేదు. రాకుంటే మొత్తం డబ్బులంతా చెల్లించారు. ఈరోజు మళ్ళీ సాక్షి పత్రికలో సిగ్గు లేకుండా ఈ డబ్బంతా సింగపూర్ వెళ్ళింది, మాకు దొరికిందని మళ్ళీ సిగ్గుమాలిన రాతలు రాస్తున్నారు. 40 సెంటర్లలో ఒక ఐటమ్ కూడా రాలేదని నువ్వు మాట్లాడుతున్నావే, మీ సిఐడి వాళ్ళు చెప్తున్నారే, మీరు ఒక్క సెంటర్ అయినా సరే వెరిఫికేషన్కి వెళ్ళారని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. నేను ఛాలెంజ్ చేస్తున్నాను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఎక్కడా వెరిఫై చేయక్కర్లేదు. నువ్వు రేపు పండక్కి ఇడుపులపాయికి వెళ్తావు, నువ్వు ఇడుపులపాయిలో ఉండేటప్పుడు నాకు చెప్పు, నేనే వస్తాను. నువ్వు నేను కలిసి ఇడుపులపాయి 3B ITలో
Chandrababu Naikatumlo, Siemens lo petnetuvanti, vastulanni unnayo ledo chuddam. Lekapothe, nuvvu cheppinatuvanti shikshaki, mevu siddhapadtam. Enta mosam daga, ekkada okkati dorakaledu. Edo manu design company vallu, aa roju invoice lo chala tara undani. Aa roju GST vallu oka notice iste, adi vallu yokka issue manaku sambandham ledu. Ichina prati paisaki. ఆ రోజు ఎక్విప్మెంట్ అంతా వచ్చింది. వచ్చినట్టుగా ప్రతి కాలేజీ యాజమాన్యం ఒక లెటర్ కూడా ఇచ్చారు. సిఐడి వాళ్ళు ఏదైతే ఈ ప్రైవేట్ ఏజెన్సీ ఉందో ఫోరెన్సిక్ ఉందో వారికి ఒక లెటర్ రాసి మీరు లేవని చెప్పండి, ఎక్కడ వెరిఫై చేయొద్దని మాయమాటలు చెప్పారు. ఆ రోజు వెరిఫై చేయడానికి రెండు కమిటీలు వేసాం, 16 మంది ఐఏఎస్ ఆఫీసర్లు. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, అందులో ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి. రాష్ట్రానికి మేలు చేద్దామని సుబ్బారావు గారు వస్తే ఆయన కేసు పెట్టి అరెస్ట్ చేశారు. ఆ రోజు లక్ష్మీనారాయణ మీద కేసు పెట్టి అరెస్ట్ చేయాలని చెప్పి ప్రయత్నం చేశాం. నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ చుట్టే కదా తిరుగుతున్నారు ఇంతమంది ఆఫీసర్లు, వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ మధ్య 5-6 రోజుల నుంచి ఇంకొక పని లేదు. ఎవరైతే డిజైన్ టెక్ వాళ్ళు ఉన్నారో వారికి పిలిపించి వారికి తరువు డిగ్రీ ఉపయోగించి మీరు ఏమీ చెప్పొద్దు, చంద్రబాబు నాయుడు పేరు చెప్పియండి, మీకు డబ్బులు ఇస్తాం, మీ మీద కేసులు ఉంచాం, మీకు మళ్ళీ రెడ్ కార్పెట్ వేసి మీకు సాధారణంగా పంపిస్తామని 5-10 రోజుల నుంచి ఇంకొక పని లేదు. అదే పని మీద ముఖ్యమంత్రి, ఈ సాక్షి మేనేజర్, ఈ దొంగలు ప్రయత్నం చేస్తున్నారు. గమనించాలి, ఇది ఎంత దారుణం. నీ దగ్గరే కదా అధికారం ఉంది, నీ దగ్గరే కదా వ్యవస్థలు ఉన్నాయి. నువ్వు ముఖ్యమంత్రి కానిప్పుడు, నీ తండ్రి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నువ్వు చేసినటువంటి దోపిడీ, నీకు ఇచ్చినటువంటి లంచాలు సాక్షాత్తు నీ అకౌంట్లలో పడ్డాయి. ఇది అవునా కాదా? ఈ రోజు నువ్వు అకౌంట్లన్నీ చూసుకో. మా సార్ది కానీ, లోకేష్ బాబుది కానీ, వారి కుటుంబ సభ్యులది కానీ, ఈ రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఎక్కడి నుంచైనా సరే ఒక్క పైసా వారి అకౌంట్లలో పడితే నువ్వు మాట్లాడు. సాక్షాత్తు 12 కేసుల్లో ముద్దాయివు, 100,000 కోట్లలో 42,000 కోట్లు అవినీతి డబ్బు నీ అకౌంట్లో పడినట్టుగా అచ్చెన్నాయుడు, చంద్రబాబు నాయుడు నాయకులు చెప్పడం కాదు, సాక్షాత్తు ఈడి చెప్పింది, సిబిఐ చెప్పింది. దానికి సమాధానం చెప్పకుండా నీ రాజకీయ స్వార్థంతో తెలుగుదేశం పార్టీ రేపు అధికారంలోకి వస్తుంది, ఏది చేసినా ఈ నాయకులు భయపడడం లేదు, చివరికి చంద్రబాబు నాయుడు మీద కేసు పెడితే ఏదో అయిపోతుందని పిచ్చి ప్రయత్నాలు చేస్తున్నారు. దీనివల్ల మీరు సమాజంలో ఇంకా దిగజాతిపోతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యమైనటువంటి నాయకులు ఉన్నాం, 2.5 సంవత్సరాలు చాలా సంతోషంగా ఉంది. నేను ఊహించలేదు, మీరు ఊహించలేదు తెలుగుదేశం పార్టీ ఏమైపోతుంది. ఇంటిలో నుంచి రావడానికే భయపడ్డాం, యాజిటేషన్ చేయడానికే భయపడ్డాం. గత 4-5 మాసాల నుంచి తెలుగుదేశం పార్టీ సముద్ర తెరటల్లాగా ఈ రాష్ట్రంలో స్పీడ్ పెంచిన సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. దానికి మనందరం నాయకత్వం వహించాలి. గురుతరమైనటువంటి బాధ్యత మన పేరు ఉంది. కార్యకర్తలు పోరాటానికి సిద్ధంగా ఉన్నారు, సెకండ్ క్యాడర్ నాయకులు సిద్ధంగా ఉన్నారు. వారికి మనం ప్రోత్సహిస్తే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి తిరుగు ఉండదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ 2.5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి కుంటుపడిపోయింది. సంక్షేమం లేదు, మోసకార సంక్షేమం. ఎవరు కదిపించినా సరే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అమరావతి రాజధాని చంపేశారు, పోలవరం ప్రాజెక్టు చంపేశారు. ఈ 2.5 సంవత్సరాలు ఇరిగేషన్కి ఒక పైసా ఖర్చు పెట్టలేదు. ఎక్కడికి వెళ్ళి రోడ్లు చూసినా సరే అధ్వాన్నంగా ఉన్నాయి. పండగ వస్తుంది, ప్రజలు పండగ చేసుకోవడానికి నిత్యావసర వస్తువులు కొనాలంటే ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి, సమస్యలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఏం చేశాం? మొదటి సమావేశానికి మేము వెళ్ళాం అసెంబ్లీకి ప్రతిపక్ష పార్టీగా.
చంద్రబాబు నాయుడు ఢిల్లీకి ఇక్కడికి తిరగడానికే సరిపోయిందన్నాడు. జగన్మోహన్ రెడ్డి బొగ్గన రాజేంద్ర రెడ్డి అయితే చంద్రబాబు నాయుడు కప్పిన సాలువాలు ఫోటోలతో ఢిల్లీలో బీరువాలన్నీ నిండిపోయాయని వీరంగం చేశాడు. నేను అడుగుతున్నాను, ఈ 2.5 సంవత్సరాలు మీరు చేసిందేంటి? శాలువాలు, వెంకటేశ్వర స్వామి ఫోటోలు ఇవ్వడం తప్ప ఒక్క పైసా అంటే ఒక్క పైసా ఈ రాష్ట్రానికి తీసుకొచ్చారని చెప్పి అడుగుతున్నాను. బయటికి రాష్ట్ర ప్రయోజనాల గురించి వెళ్తున్నామని చెప్తున్నారు, లోపలికెళ్ళి పాద పూజ చేసుకొని రక్షించమని చెప్పి కోరుతున్నారు. ఎక్కడ ఒక్కటంటే ఒకటి కార్యక్రమాలు చేయలేదు. మొత్తం 4 లక్షల కోట్లు అప్పుడారు, ఆస్తులు అమ్మేశారు, యూనివర్సిటీలో ఉన్న డిపాజిట్లు తీశారు, చివరికి ఒక పైసా కూడా లేకపోతే పేదవాడు కనబడ్డాడు. ఓటీఎస్ అని చెప్పి ఒక కొత్త పథకం తీసుకొచ్చారు 5-6 వేల కోట్లు దోపిడీ చేయడానికి. ఎంత దుర్మార్గం! నువ్వు మేనిఫెస్టోలో పెట్టావు కదా 5 లక్షల ఇల్లు కడతానని, ఒక్క ఇల్లేనే కట్టావా? ఎన్టీ రామారావు నుంచి మన నాయకుడు చంద్రబాబు నాయుడు వరకు ఎన్నో ఇల్లు కడితే దాని మీద ఈయన ఓటీఎస్ అని చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు మేము అడిగాం, ఇంత దౌర్భాగ్యులేంటి, పేదవాడు రక్తం తాగుతున్నారు, ఇది మంచి విధానం కాదని అడిగితే వాళ్ళు వెనక్కి తగ్గకపోతే రేపు మేము అధికారంలోకి వస్తే ఓటీఎస్ రద్దు చేస్తామని చెప్పి చెప్పాం, దానికి కట్టుబడి ఉన్నాం. వెంటనే మన బొత్స సత్యబాబు లేచాడు. ఏమండి చంద్రబాబు నాయుడు గారు, మీరు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎందుకు ఈ ఐడియా రాలేదని? ఏమయ్య అచ్చెన్నాయుడు, చంద్రబాబు నాయుడు పక్కనే ఉంటావు కదా, నువ్వెందుకు ఆయనకు సలహా ఇవ్వలేదని ఈ పనికి మాలినటువంటి మంత్రి మాట్లాడుతున్నాడు. 40 సంవత్సరాల నుంచి నా ఇంటిలో నేను ఉంటున్నాను, నాకు ఏమి ఇబ్బందులు లేవు, ఎవడొచ్చి ఏమీ అడగడం లేదు. నా ఇంటిలో నేనుంటే ఇటువంటి దోపిడీ దొంగలు వస్తారని ఎవరైనా అనుకున్నావు ఎప్పుడైనా, ఊహించావా? ఈరోజు దోపిడీ దొంగలు వచ్చి కొత్త కొత్త కార్యక్రమాలు చేసి ప్రజల్ని దోచుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. దీని మీద మనం పోరాటాలు చేయాలి. ఎవరైతే ఇన్ఛార్జీలు ఉన్నారో, నాయకులు ఉన్నారో రావాలి. సమాజం గురించి నేను రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరపున రాష్ట్ర ప్రధానికానికి, రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులకి, రాష్ట్ర ప్రయోజనం కోరినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి రేపు 2024లో కానీ 22లో కానీ 23లో కానీ ఎలక్షన్లు వస్తే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం ఈ రాష్ట్రానికి ఒక చారిత్రాత్మకమైనటువంటి అవసరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకే తటస్థులారా, మేధావులారా, రాష్ట్ర ప్రగతిని భావించినటువంటి ప్రతి ఒక్కరూ, తెలుగుదేశం పిలుస్తుంది, రండి, కదలి రండి, రాష్ట్రానికి బాగు చేయడానికి సహకరించండి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరు మేము అందరం కలిసి ఏ ప్రోగ్రామ్ ఇచ్చినా సరే మన పార్టీ పటిష్టంగా ముందు ఆర్గనైజేషన్ తయారు చేయాలి. ఇప్పటికే గ్రామ కమిటీలు వేసుకున్నాం, మండల కమిటీలు వేసుకున్నాం, జిల్లా కమిటీలు వేసుకున్నాం, బూత్ కమిటీలు, ఏరియా కమిటీలు, అదేవిధంగా క్లస్టర్ కమిటీలు 2-3 మాసాల్లో వేసుకుంటాం. రేపు ఈ నెలలోనే సభ్యత్వం కూడా మనం ప్రారంభించుకుందాం. మనకి 2022 చాలా క్రూషియల్ సంవత్సరం, చాలా ఇంపార్టెంట్ సంవత్సరం. ఈ సంవత్సరం మనందరం కలిసి కష్టపడి పనిచేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, సమయం చాలా తక్కువ ఉంది, అయినా కొన్ని విషయాలు చెప్పడానికి కొంత సమయం తీసుకున్నాను. తప్పనిసరిగా అందరం కలిసి పనిచేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి జాతీయ పార్టీ అధ్యక్షుల వారికి హృదయపూర్వకంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై చంద్రబాబు, జై తెలుగుదేశం.